ఒకటి కాదు రెండు కాదు వేలాది సంఖ్యలో కాంస్య విగ్రహాలు తయారు చేసే ఒక సంస్థ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉందని మీకు తెలుసా తప్పకుండా మీకు తెలిసి తీరాల్సిందే ఎందుకంటే పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుమంట్ర మండలం నత్తారామేశ్వరం గ్రామంలో ఏకే ఆర్ట్స్ అనే ఒక సంస్థ వేలాది కాంస్య విగ్రహాన్ని తయారు చేస్తుంది ప్రస్తుతం దీని గురించి తెలుసుకునేందుకు ఈ సంస్థకు చెందిన అధిపతి కరుణాకర్ అడియార్ మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ చెప్పండి మీరు మీరు ఇప్పటివరకు మీ ప్రస్థానం అనేది ఎలా మొదలైంది సార్ అసలు ఈ విగ్రహాల తయారీలో మీ ప్రస్థానం అనేది ఎలా మొదలైంది ఇది తాతయ్య గారు అరుణాచలం ఒడి గారు దీన్ని మొదలుపెట్టారండి ఇది ఎప్పుడో హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్కే స్టార్ట్ అయింది ఇది తాతయ్య గారి టైంలో ఫస్ట్ టెంపుల్స్ అలాగే ప్రతిదీ దేవత విగ్రహాలు అవి చేయటం చేసేవారు తాతయ్య గారు తర్వాత నాన్నగారు కూడా ఇదే వృత్తిలో కొనసాగారు నాన్నగారు టైంలో కూడా ఎక్కువ సిమెంట్ విగ్రహాలు అవి చేసేవారు తర్వాత బ్రదర్ అన్నయ్య అరుణ్ ప్రసాద్ ఒడియార్ నేను ఇద్దరు వచ్చాక దీన్ని డిజిటల్ టెక్నాలజీ అలాగే దీన్ని బాగా అండ్ టెక్నాలజీలు యూజ్ చేసి మన దేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తం ఈ విధానం అంటే ప్రాసెస్ నెంబర్ వన్ ప్రాసెస్ తీసుకురావడం జరిగింది ఇది మన దగ్గర ఇప్పుడు డిజిటల్ టెక్నాలజీ ఉందండి దీని ద్వారా మనం అడుగు నుంచి వందడుగులైనా ఐదు వందల అడుగులైనా చేసి ఎక్విప్మెంట్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా మన సంస్థ తీసుకురావటం జరిగింది ఇప్పటి వరకు మనం పెనుగొండలో తొంభై అడుగుల పంచులాహు అశ్విమాత విగ్రహం అలాగే ట్యాంక్ బండ్ మీద పన్నెండు విగ్రహాలు అలాగే సెత్తెనపల్లిలో ముప్పై ఆరు అడుగుల ఎన్టీఆర్ విగ్రహం ఇలా ఎన్నో వేల విగ్రహాలు చేయడం జరిగింది అంబేద్కర్ వైఎస్ఆర్ ఇవి అయితే ఇంకా లెక్కలేవు వైఎస్ఆర్ అయితే పన్నెండు వేల విగ్రహాల వరకు చేసామండి అలాగే అంబేద్కర్ విగ్రహాలు కూడా చాలా వెళ్తూనే ఉంటాయి ఇప్పుడు కూడా అలాగే ఎన్టీఆర్ కూడా వెళ్తూ ఉంటాయి ఇవే కాకుండా దేవత విగ్రహాలు అలాగే చాలా విగ్రహాలు చేస్తూ ఉంటాం ఇది మన దేశంలోనే కాకుండా లండన్ అమెరికా ఇంకా ఇతర దేశాలు కూడా మనం చాలా పంపించడం జరిగిందండి ఇది ఏంటంటే మా దగ్గర ఇంచుమించు ముప్పై నలభై మంది ఆర్టిస్టులు చేయటం ఇది మన ఆంధ్ర ఒకటే కాకుండా తెలంగాణ చెన్నై కర్ణాటక ఈ రాష్ట్రాలకు కూడా ఇక్కడ నిజమే పంపించడం జరుగుతుంది ముఖ్యంగా మీరు చేసిన విగ్రహాల్లో మీకు పేరు వచ్చిన అతిపెద్ద విగ్రహం ఏంటి సార్ అసలు మనం ఇక్కడ దగ్గరలోనే పెనగొండలోని పంచలోహ విగ్రహం చేసామండి వాసుమాత తొంభై అడుగులు ఇది ప్రపంచంలోనే అతి ఎత్తైన పంచలోహ విగ్రహం అవుతుందండి ఇది ఇది చేయటం మా అదృష్టంగా భావిస్తున్నాం అంటే మీరు ఇన్ని విగ్రహాలు తయారు చేశారు దేశ విదేశాలకు సైతం వెగోతో అవుతున్నాయి మీకు వచ్చిన అవార్డులు రివార్డులు ఏమైనా ఉన్నాయా సార్ ఇది గవర్నమెంట్ తరఫున కొన్ని ఉగాది పురస్కారాలు అవి ఇచ్చారండి ప్రైవేట్గా అయితే మాకు ఎప్పుడు కూడా సన్మానాలు జరుగుతూనే ఉంటాయి ఏ విగ్రహం చేసినా మాకు సన్మానించడం అలాగే ఒక కళాకారుడిగా మమ్మల్ని గుర్తించడం జరుగుతుందండి ముఖ్యంగా మీ పేరులో చూసుకుంటే కరుణాకర్ అని ఉంది అంటే మీరు స్థా ఇక్కడ స్థానికులేనా సార్ మీరు అదే తాతయ్య గారి టైంలో అయితే కర్ణాటక నుంచి వచ్చారండి ప్రస్తుతం అయితే ఇక్కడే ఉన్నాము ముఖ్యంగా చూసుకుంటే ఈ కాంశీ విగ్రహాల తయారీలు మీరు మీద ఒక ఆంధ్రప్రదేశ్ చేయగా చెప్పుకోవచ్చు మీరు ఇక్కడ సూపర్ సార్ కృష్ణతో పాటు ఇటీవల కృష్ణరాజు విగ్రహాలు కూడా తయారు చేశారు ముఖ్యంగా వీటిని తయారు చేయడానికి మీకు ఎంత సమయం పట్టింది అంటే మీకు తయారు చేయడానికి ఒక విగ్రహం తయారు చేశారు లేకపోతే కృష్ణంరాజువి సూపర్ సార్ కృష్ణవి ఇంకా చాలా తయారు చేశారు మన కృష్ణరాజు గారి విగ్రహం మొన్న తయారు చేసి మన మొగలుదూరు ఒకటి అలాగే హైదరాబాద్ వారి కుటుంబ సభ్యులకు ఒకటి అందజేయడం జరిగింది అలాగే కృష్ణ గారి విగ్రహం కూడా వారి మొన్న దశ దిన కర్మకే ఒకటి పంపించడం జరిగింది వీరి అభిమానులు ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటికే పది విగ్రహాల వరకు ఇచ్చారండి ఇవి సెవెన్ ఫీటే కాకుండా నైన్ ఫీటు టెన్ ఫీటు ఇవన్నీ కూడా బ్రాంజ్ స్టాచ్యూస్ ఉన్నాయి ఇది ఒక్కొక్కటి చేసేస్తున్నాం ప్రస్తుతం ఇక్కడ ఉన్న ఈ విగ్రహము సెత్తెనపల్లి వెళ్తుందండి తర్వాత మనకి ఒకటి అలాగే గుడివాడ ఇవన్నీ కూడా టెన్ ఫీట్ విగ్రహాలు చేస్తున్నాం ఇవన్నీ కూడా ఏంటంటే వారి అభిమానుల కోరిక మీదకి వీరు జాంతగిరి మోడల్ చేయమన్నారు ఆ మోడల్లోనే చేస్తున్నాం ముఖ్యంగా ఏ సైజ్ విగ్రహాలు చేస్తారు సార్ ఇప్పుడు పెనుగొండలో వాసవి మాది తొంభై తొమ్మిది అన్నారు అదే హయెస్టా సార్ లేకపోతే ఇంకా ఏమైనా హయెస్ట్ ఎత్తుది మీరు ఏమన్నా చేశారా సార్ ఇప్పుడు అంటే ఆల్రెడీ మనం మంత్రాలయంకి వన్ నాట్ ఎయిట్ ఫీట్ శ్రీరాముని విగ్రహం ఒకటి అడిగారండి ఇది అది కూడా నమూనా చేసి పంపించడం జరిగింది అది కూడా అది త్వరలోనే స్టార్ట్ చేస్తాం శ్రీరాముని విగ్రహం అలాగే ఇంకొక విగ్రహం హండ్రెడ్ ఫీట్ ఒకటి ఉందండి అది అది త్వరలోనే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం అంటే మన డిజిటల్ టెక్నాలజీ ఉండటం వల్ల ఈ పెద్ద విగ్రహాలకి కూడా మన దగ్గరికి రావడం జరుగుతుంది ఈ టెక్నాలజీ అంటే మన ఆంధ్రాలో మనకే ఉంది ఆంధ్ర తెలంగాణకి అలాగే మన గవర్నమెంట్ తరఫున పెట్టే వైఎస్ఆర్ యాభై అడుగులు పైకి ఒకటి చేస్తున్నాం అండి ఇప్పుడు అది అది కూడా ప్రస్తుతం వర్క్ జరుగుతుందండి ఒక పల్లెలో ప్రారంభించిన ఈ సంస్థ నేడు దేశంలోనే కాకుండా విదేశాల్లో సైతం విరజిల్లుతుందంటే కేవలం కరుణాకర్ అడియార్ చేస్తున్న చేతివృత్తి అంతేకాకుండా కొన్ని వేలాది విగ్రహాలు కరుణాకర్ అడియార్ చేతిలో తయారయ్యాయి అంతేకాకుండా ముఖ్యంగా చూసుకుంటే దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడికి ఆర్డర్స్ కోసం వస్తూ ఉంటారంటే ఇది ఎంత ప్రఖ్యాతి చెందిన సంస్థ మనకి అర్థమవుతుంది కెమెరా పర్సన్ శేఖర్తో మనోజ్ ఆర్టీవీ నత్తారామేశ్వరం గ్రామం నుంచి